అదే ఏమన్నాడు జగనన్న గారు, నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు, రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే, మడమ తప్పకపోవడం అంటే, ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు. ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉండింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టే ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని 10 సంవత్సరాలుగా చూసామా లేదా? మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం జరగకపోతే మన బిడ్డలు ఎలా బతకాలి? ఆంధ్ర రాష్ట్రం